श्री महागणाधिपति नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कारम। ईनाटि दिनफलं कार्यक्रमंलो मुंदुगा नेटि पंचांग विवरालु परिशीलिद्दां। డిసెంబర్ 25 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి ఉంది, పుబ్బా నక్షత్రం ఉంది. శనివారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఈ లంబయోగం అనేది కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాల్లో కష్టాలు నష్టాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక అల్లం మొక్క తీసుకుని ఆ అల్లం మొక్క కొద్దిగా ఆవు నెయ్యిలో ముంచి నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. లంబయోగం ఉన్నప్పటికీ 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవవు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయినటువంటి శని మకర రాశిలో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడితే శ్రమ చేస్తే ప్రతి పనిలో విజయం సాధించడానికి శని బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మకర రాశిలోనే ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అనుకూలం. సినిమా టీవీ రంగాల్లో ఆపర్చునిటీస్, కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలకు కూడా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. మీడియా రంగంలో అవకాశాల కోసం చేసే ప్రయత్నాలకు కూడా ఈ గ్రహాల స్టేటస్ చాలా చక్కగా అనుకూలిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి మంత్రతంత్ర ప్రయోగాలు నేర్చుకోవటానికి, మంత్రతంత్ర ప్రయోగాలు చేయటానికి పుబ్బా నక్షత్ర బలం పనిచేస్తుంది. అలాగే వ్యవసాయదారులు ఎవరైనా సరే పైరులకు పురుగు మందులు వేయటానికి నక్షత్ర బలం పనిచేస్తుంది. అన్నప్రాసన కార్యక్రమం చేసుకోవచ్చు. మొక్కలు నాటడం ద్వారా గ్రహదోషాలు తొలగింపజేసుకోవటానికి కూడా నక్షత్ర బలం పనిచేస్తుంది. ఒక్కొక్కసారి గ్రహదోషాలు జాతక దోషాలు ఉన్నప్పుడు మొక్కలు నాటాలి. అలా మొక్కలు నాటితే జాతక దోషాలు తగ్గిపోతాయి. అలా మొక్కలు నాటడానికి కూడా ఈ నక్షత్ర బలం విశేషంగా పనిచేస్తుంది. అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఆ అనారోగ్యం పోగొట్టుకోవటానికి ప్రత్యేకమైన స్నానాలు చేస్తూ ఉంటారు. అంటే గ్రహానికి ఇష్టమైన ద్రవ్యాలు నీళ్ళల్లో కలుపుకుని ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటారు. అలాంటి స్నానాలు చేయటానికి కూడా ఈ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. అలాంటి స్నానాలు ఈ నక్షత్రం ఉన్న టైంలో చేస్తే ఆ గ్రహదోషాలని తొందరగా తగ్గిపోతాయి. అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా నక్షత్ర బలం పనిచేస్తుంది. సీమంతం కార్యక్రమం చేసుకోవటానికి కూడా పుబ్బా నక్షత్ర బలం పనిచేస్తుంది. అలాగే 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఓం శం శనయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు, ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళండి. ఇలా చేస్తే 12 రాశుల వాళ్ళకి విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతాల్లో శనిహోర బలం ఎక్కువగా ఉంటుంది. ఈ శనిహోర బలం ఉన్న టైంలో నువ్వుల వ్యాపారం, ఇనుము వ్యాపారం, మినుముల వ్యాపారం, నువ్వుల నూనె వ్యాపారం ఇలాంటివి ప్రారంభించడానికి చాలా అనుకూలం. అలాగే ఎవరి దగ్గరైనా సరే పనివాళ్లుగా జాయిన్ అవ్వటానికి శనిహోర బలం బాగా పనిచేస్తుంది. మీరు పనివాళ్ళ నియమించుకోవటానికి కూడా శనిహోర బలం పనిచేస్తుంది. కాబట్టి ఎవరి కిందైనా పనివాళ్లుగా చేరాలన్నా లేదా మీ కింద పనివాళ్ళని పెట్టుకోవాలన్నా శనిహోర మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో పెట్టుకోండి. చాలా అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే మీ వెహికల్స్ రిపేర్ చేయించుకోవటానికి కూడా శనిహోర బలం అనేది 1 నుంచి 2 మధ్యలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.